తండ్రి కొడుకుల పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవించారో ప్రజలకు తెలుసని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని నెల్లూరు జిల్లా కొవ్వూరు వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. విడవలూరు మండలం చౌకాచెర్ల వారిని దానిగుంట గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు అడుగడుగున హారతులతో ఘనస్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో చౌకాచెర్లో టీడీపీ నుంచి 100 కుటుంబాలు వైసీపీలో చేరారు. ప్రచారంలో అచ్యుత్ రమారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, తిరుపతయ్య, నవీన్ రెడ్డి, అనిల్, మాజీ సర్పంచ్ కిష్టమ్మ శ్రీధర్ పాల్గొన్నారు. రాష్ట్రం అన్యాయం అయిపోద్ది, మనం అన్యాయం అయిపోతాం. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఓటు అనే ఆయుధం మీ చేతుల్లోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేయకపోతే మీ ఓటుతో 5 సంవత్సరాల తర్వాత మరలా మీరు తీర్పు ఇవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం, ఒక పట్టుదల. చేసి చూపిస్తాడు, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాడు, భారతదేశంలోనే ఒక ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొస్తాడనే నమ్మకం ఉంది. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. తప్పకుండా ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేసుకుంటే అన్ని కార్యక్రమాలు చేసి చూపిస్తాడు. ఈరోజే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మీ అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు మరలా నాకు ఈరోజు టికెట్ ఇచ్చి మీ ముందుకు పంపించారు, ఆశీర్వదించండి. ఇక్కడ నుంచి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఈ మధ్యలో కొంతమంది ఓర్వలేక తెలుగుదేశం నాయకులు పని కట్టుకొని నా గురించి పేపర్లో పత్రికల్లో కావాలని రాపిస్తూ నన్ను అప్రతిష్ట పాలు చేస్తూ మనశ్శాంతి లేకుండా చేశారు. దానికోసం ఈరోజు నేను దరిద్ర చెంది వైఎస్ఆర్సీపీలోకి వచ్చాను. అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ చేస్తూ ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాను.